అందరికీ నమస్కారం. నిన్న విజయవాడ నగరంలో మహానాడు దిగ్విజయంగా జరిగితే నిన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో స్పీకర్ ఇంటి వద్ద మహాడ్రామా మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఐదుగురు ఎంపీలు 2 నెలల క్రితం రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ఇప్పటికీ కూడా స్పీకర్ దాన్ని ఆమోదించకుండా ఇళ్ళలో ఉత్తుత్తి రాజీనామాలు, దాని పేరు ఉత్తుత్తి రాజీనామాలు. మీ రాజీనామాలు ఆమోదం ఎందుకు చేస్తారు ఎంపీలు? మీరు ఉత్తుత్తి రాజీనామాలని మీ విజయసాయి రెడ్డితో రాయబారం పంపించి మా వాళ్ళు రాజీనామా చేస్తారు, మీరు దాన్ని ఆమోదించకండి, మీరు చెప్పినట్టు డ్రామాలు ఆడతామని డ్రామా కంపెనీకి స్క్రిప్ట్ అమిత్ షా, విజయసాయి రెడ్డి, ఇది సినిమా రచయితలు పరుచూరి బ్రదర్స్ లాగా వీళ్ళిద్దరూ స్క్రిప్ట్లో వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఈ ఐదుగురు ఎంపీలు కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీ రాజకీయ రాజీనామా డ్రామాలు తెరపడాలంటే, మీరు నిజంగా చిత్తశుద్ధితో రాజీనామాలు చేస్తే మీరు మోడీని, అమిత్ షాని ఇద్దరిని ప్రజల ముందుకు రండి, ప్రధానమంత్రి ఇంటి ముందుకు వెళ్ళండి, మోడీ నువ్వు ప్రత్యేక హోదా ఇవ్వలా, నువ్వు తిరుపతి వెంకన్న సాక్షిగా అబద్ధం చెప్పావు, నువ్వు ప్రధానమంత్రిగా ఉండడానికి అనర్హుడివి అని మీరు మాట్లాడండి. నేను చెప్పిన పదాలు మీ వెంటనే రాజీనామాలో ఆమోదింపు చేస్తారు. మీరు మోడీని ఒక మాట అనకుండా, అమిత్ షాని ఒక మాట మాట్లాడకుండా మీరు ఉత్తుత్తి రాజీనామాలు చేసి మీరు మా రాజీనామాలు ఆమోదించట్లేదని నిన్న చూసా సాక్షి టీవీలో. నిజంగా వైవి సుబ్బారెడ్డి ఒక్కసారి అందరూ చూడండి, ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే మా రాజీనామాలు ఆమోదింపచేయించుకోవడానికి వెళ్ళి మాట్లాడామని స్పీకర్ గారు, వీళ్ళు ఒకే పార్టీకి చెందిన వ్యక్తులుగా 2 సార్లు కలిసాం, మళ్ళీ కలుస్తాం కావాలంటే అని చాలా నిదానంగా ఆదుర్తా పడకుండా చెబుతున్నటువంటి దృశ్యాలు మీ డ్రామాని రక్తి కట్టించకపోగా మీ డ్రామా అందరికీ తెలిసిపోయింది. నిజంగా 2 నెలల క్రితం మీరు రాజీనామా చేసిన వాళ్ళైతే మీ గన్మెన్ని మీరు ఎందుకు ఉపసంహరించుకోవాలా, మీ క్వార్టర్స్ మీరు ఎందుకు ఖాళీ చేయాలా, మీకు వచ్చే గౌరవ వేతనాలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు, వీటికి సమాధానం చెప్పండి. మీరు వీటికి సమాధానం చెప్పకుండా నిన్న ఇక్కడ మహానాడు జరుగుతుంటే, రాష్ట్రం అంతా పండగ వాతావరణంగా ఉంటే వీళ్ళు అక్కడ వెళ్ళి మా డ్రామాలు చూడండి బాబోయ్ అని స్పీకర్ ఇంటి ముందు డ్రామాలు వీళ్ళు ఆడుతున్నారు. ఇవాళ అంబటి రాంబాబు గారు చెప్తున్నాడు ఎవరి మాటలకు సమాధానం చెప్పాలని. బాబు రాంబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడిగా కొలిచినటువంటి కొండా దంపతులు మీ జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు, మీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏవైతే వాళ్ళని హింస పెట్టాడో ఆ కొండా దంపతులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పారుగా, దాని గురించి సమాధానం చెప్పరే మీరు, దాని గురించి సమాధానం చెప్పండి మీరు. రాజకీయాల్లో, రాజకీయ పార్టీలో ఉండి బయటికి వెళ్ళిపోయి ఏదో మాట అంటే దానికి సమాధానం చెప్పమంటారు? నరసింహుల మాటలకి మీ సమాధానం చెబుతాం.
కొండా దంపతుల మాటలకు మీరు సమాధానం చెప్పండి. ఇవాళ ఏదైతే 3 రోజులు 27, 28, 29 మహానాడు విజయవాడ నగరంలో అంత బ్రహ్మాండంగా జరగడమే కాకుండా ప్రజా స్పందన ఏదైతే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు ఆ స్పందన చూసి జగన్మోహన్ రెడ్డికి, బీజేపీ నాయకులకి, అలాగే జనసేన నాయకులకి, తల్లి పిల్ల కాంగ్రెస్ నాయకులకి ఎండాకాలంలో చలి జ్వరం వచ్చింది. వాళ్ళకి గాలాడగా ప్రజలు నానా అవస్థ పడుతుంటే వీళ్ళు ఈ మహానాడు సంబరాలు చూసి, మహానాడుకు వచ్చినటువంటి స్పందన చూసి వీళ్ళకి ఎండాకాలంలో చలి జ్వరం. ఈ నలుగురికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి మీ మహానాడును కూడా వేదికగా చేసుకొని అక్కడ తీర్మానాలు పాస్ చేశాం, తీర్మానాలు ఆమోదించాం, తీర్మానాలకు ప్రజల మద్దతు ఉన్నాం. మీరేంటయ్యా రాజీనామా డ్రామాలు? 2 నెలలుగా ఉంచంట వీళ్ళు స్పీకర్ని 2 సార్లు కలిశారంట. స్పీకర్ అంట వీళ్ళని కాదు వెనక్కి తీసుకోండి అని అడుగుతుందంట. ఎక్కడ చూసారా మీరు? నేను చెప్పినట్టు చేస్తే మీ రాజీనామాలు 24 గంటలు మీద ఆమోదింపబడతాయి. చేయగల సత్తా మీకుందా? చేయగల దమ్ము మీకుందా? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడేమో అని మళ్ళీ వీళ్ళకి భయం. మోడీని, అమిత్ షాని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డిని వెంటనే దోసేస్తారు, ఇప్పటి వరకు లాలిచి పడి మాట్లాడుతున్నామని. మీరా ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేది? రాష్ట్రంలో ఒక్కడే నాయకుడు, మిగతా వాళ్ళంతా రాజకీయ నాయకులు. ఆ ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 1999లోనే ఈ భారతదేశంలో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయగల నాయకుడు ఎవరయ్యా అంటే నంబర్1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆలోచన సరళి కానీ, ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ కొత్త విధానాలు రూపుదిద్దుకుంటున్నాయా తప్ప, ఆయన గ్రాఫ్ పెరుగుతుందే తప్ప, చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఎప్పుడు కూడా తగ్గడం లేదు ఈ ప్రజల్లో. దానికి ఉదాహరణ ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్యమంత్రి అంటే తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఈ భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉంటారు, ఎవరి పేరు ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రపంచ దేశాల్లో ఎందుకు తెలుస్తుంది అంటే ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఆయన ఆలోచన సరళి, ఆయన పేదవాళ్ళకి చేసే పనులు, ఆయన ఈరోజు ఈ భారతదేశంలో ఒక లెజెండ్గా నుంచోబెడుతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీ 5 ఎవరైతే ఉన్నారో ఎంపీలు, వాళ్ళ రాజీనామా డ్రామాల్ని ఇప్పటికైనా సరే తెర ముయ్యండి దానికి. ఎందుకంటే డ్రామాకి తెర లేపాలి, కానీ ఈ డ్రామాని ఎవరు చూడట్లా కాబట్టి మీ డ్రామాకి తెర వేయండి ఇప్పటికైనా. అంతేకాని అబద్ధాలతో, అసత్యాలతో మీ కేసుల గురించి రాష్ట్ర ప్రయోజనాల్ని మోడీ కాళ్ళ దగ్గర, అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు అవాకులు చవాకులు పేదలను మారండి. ప్రజలు మీ మీద నమ్మకం లేదు. 2019లో ఈ రాష్ట్రంలో
నెంబర్ వన్ స్థానంలో ఉండేది చంద్రబాబు నాయుడు గారే. 25 పార్లమెంట్ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుచుకొని ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించేది కూడా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నారు.